ఈరోజు మనము సమాంతర రేఖలపై తిరియక రేఖ గురించి తెలుసుకుందాము. మరి రెండు సమాంతర రేఖలు అయినటువంటి ఎల్ మరియు ఎంలను పి అనే తిరియక రేఖ ఖండించగా మనకి ఎన్ని కోణాలు ఏర్పడతాయి? ఎస్, మొత్తము ఎన్ని కోణాలు? 8 కోణాలు ఏర్పడతాయి. వీటి గురించి మనకు ముందే తెలుసు. 1, 2, 7, 8 బాహ్య కోణాలు, 3, 4, 5, 6 అంతర్ కోణాలు అని ఇలా కోణాల గురించి అయితే తెలుసు. కానీ 1 కోణం యొక్క సదృశ్య కోణం ఏమైంది? అక్కడ ఎంత కోణం ఉందో ఒకసారి గమనిద్దాము. ఆ కోణాన్ని ఎట్లాగే తీసుకొని వచ్చి 5 దగ్గర 5 కోణం దగ్గర పెడుతూ ఉంటే ఏమైపోయింది? సమానంగా ఉంది. మరి 2 కోణాన్ని తీసుకొని వచ్చేసి 6 దగ్గర, అదేవిధంగా 3 కోణాన్ని తీసుకొని వచ్చి 7 దగ్గర, మరి 4 కోణాన్ని తీసుకొని వచ్చి 8 దగ్గర తీసుకొని వస్తున్నాం. అంటే ఇవి 1, 5, 2, 6, 3, 7, 4, 8 ఏవంటే ఇవి సదృశ్య కోణాలు. అంటే ఇక్కడ సదృశ్య కోణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే సమానంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏకాంతర కోణాలు, 4, 5 ఏకాంతర కోణాలు కదా. మరి ఈ 5 దగ్గర ఉన్నటువంటి కోణాన్ని తీసుకుపోయి నేను ఇప్పుడు 4 దగ్గర పెడుతున్నాం, చూస్తున్నారా? అంటే 4, 5 కోణాలు ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అదేవిధంగా ఇంకో జతైనటువంటి 3, 6 కూడా ఏ విధంగా ఉంటుంది? సమానంగా ఉంటుంది. అంటే ఏకాంతర కోణాల జత ఎట్లా ఉంటుంది? సమానము. మరి ఇప్పుడు ఏక బాహ్య కోణాలు, ఏది ఏక బాహ్య కోణాలు? 1, 8, 2, 7 ఇక్కడ కూడా 1 కోణం ఎంత ఉందో 8 కోణం కూడా అంతే ఉంది, 2 కోణం ఎంత ఉందో 7 కోణం కూడా అంతే ఉంది. అంటే ఏక బాహ్య కోణాలు కూడా ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. మరి ఏకాంతర కోణాలు అంటే 3, 6, 4, 5 కోణాలు సమానం అని చెప్పుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించండి, 3వది 4వది ఇవి రెండింటిని కలిపితే మనకు 180 డిగ్రీలు వస్తుంది. మరి ఇక్కడ మళ్ళీ మనము ఆ 3, 4 కోణాలు 180 డిగ్రీలు అయినప్పుడు ఇక్కడ 6 కోణము ఏమవుతుంది? 6, 4 కోణం ఏమవుతుంది? ఇక్కడ మనం ముందుగా చెప్పే ఏకాంతర కోణాలు సమానం కాబట్టి 3 కోణము 6 కోణం ఏంటి? సమానము. సమానము అయినప్పుడు 6 కోణము 4 కోణం కలిపితే ఏమవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే తిరియక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు ఏమవుతుంది? 180 డిగ్రీలు. దీన్నే మనము సంపూరకాలు అని అంటాము. మరి ఒకసారి గమనిద్దాము, 2 సమాంతర రేఖలను తిరియక రేఖచే ఖండించగా ఏర్పడు ప్రతి జతలోని సదృశ్య కోణాలు సమానము, ప్రతి జత ఏకాంతర కోణ మరియు ఏకబాహ్య కోణంలోని కోణాలు కూడా సమానం. అంతేకాకున్నట్టుగా తిరియక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు సంపూరకాలు.